வெல்கம் டு தி யூடியூப் சேனல். யூடியூப் சேனல் தரப்பு ராயல் இன்ஜினியரிங் ஒர்க்ஸ் ஏப்ரல் பெரிய மெட்டீரியல் தயாரிக்கிற வீடியோலு யூடியூப் சேனல் ద్వారా అందించడం జరిగింది. సో మీరు ఈ అప్లోడ్ చేయబడిన 3-4 వీడియోలు చివరి వరకు చూడండి. మేము మీకు విలువైన సమాచారము ఇన్ఫర్మేషన్ అందించినట్లయితే మీరు లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ మీరు చెప్పిన సమాచారం ఇన్ఫర్మేషన్ సంతృప్తి చెందినట్లయితే సబ్స్క్రిప్షన్ అనేది రెడీ లెటర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే గంట చింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మేము ఎవ్రీడే ఎవ్రీ వీక్ అప్లోడ్ చేయగల వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడి జరుగుతుంది. మీరు చూస్తున్న మిషన్స్ అన్ని రాయల్ డీలక్స్ 4G మిషన్స్ అంటారు. ఈ రాయల్ డీలక్స్ 4G మిషన్లో మీరు చూడండి, రాయల్ డీలక్స్ 4G మిషన్లో మీరు 4 రకాల ప్లేట్స్, 4 రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. అవి ఏంటో చెప్తాను అండి. బొఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్, లవ్ ప్లేట్, దుడ్డు ప్లేట్, ఇవి స్టాండింగ్ ప్లేట్, ఇవి 2 ఐటమ్. టేబుల్ మీద పెట్టిన పల్సరి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, కంతాల ప్లేట్స్, సన్న ప్లేట్స్, బల్లి ప్లేట్స్, 3 ఐటమ్. టిఫిన్ ప్లేట్స్, 4 ఐటమ్. డోనాఫ్ కప్పులని, పానీపూర్ కప్పులని, ప్రసాదం కప్పులు, ఈ విధంగా డైలీ మార్చుకొని ఈ రాయల్ డీలక్స్ 4G మిషన్లో కవర్ చేసుకోవచ్చు. హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు. ఇది అన్ని రకాలుగా ప్లేట్లు తయారు చేసుకోవడానికి మిషన్ వీలుగా ఉంటుంది. దీని యొక్క మిషన్ పేరు రాయల్ డీలక్స్ 4G మిషన్. సో ఈ విధంగా 4 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, షీట్ ఎంత పడుతుంది, మనకి ఎంత ప్రాబ్లం ఉంటుంది, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మందం ప్లేట్, లావు ప్లేట్, దుడ్డు ప్లేట్, స్టాండింగ్ ప్లేట్, బొఫే ప్లేట్, షీట్. ఆ షీట్ కాస్ట్ వచ్చేసి ఉదాహరణకి 1.30 రూపాయలు పడుతుంది అనుకోండి. మనకి షీట్ అనేది మన ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. 1.35 రూపాయలలో మనకి ఇంటికి చేరుతుంది. సో ఇంటికి చేరిన తర్వాత ప్లేట్ తయారవడానికి 5 పైసలు పవర్ బిల్, అంటే 1.40 రూపాయల ప్లేట్ తయారవుతుంది. ఈ 1.40 రూపాయల ప్లేట్ తయారైతే మనం మార్కెట్లో హోల్సేల్గా 1.50 రూపాయల నుంచి 1.50 రూపాయలు, అంటే మన ఖర్చులన్నీ పోను, మనకి ఎంత మిగులుతుంది, 10 పైసల నుంచి 15 పైసలు. అంటే ప్లేట్ తయారైపోయిన 1.40 రూపాయలు అంటే మనం మార్కెట్లో హోల్సేల్గా మనం ఎంత అమ్ముకోవచ్చు, 1.50 రూపాయల నుంచి 1.50 రూపాయలు, అంటే 10-15 పైసలు మాత్రం మిగులుతాయి. ఈ తక్కువ లాభాలు అనేవి మీరు నిర్ణయించుకొని మిషన్ కొనే ముందర ఆలోచించుకుని కొనండి. ఇది ఇక్కడ కాదు, ఎక్కడ ఉన్నా నా దగ్గర మిషన్ కొన్నా ఎవరి దగ్గర మిషన్ కొన్నా ఈ లాభాలు మాత్రం ప్రాక్టికల్ వచ్చేసరికి ఈ లాభాలు మాత్రమే ఉంటాయి. ఈ ఒక్కే మిషన్ కూడా గమనించండి. ఇప్పుడు చూస్తున్న వీడియోలో చూడండి, ఇప్పుడు టిఫిన్ ప్లేట్స్ చేస్తున్నాను. ఇది గమనించండి, ఇది గమనిస్తూ ఉండండి. టిఫిన్ ప్లేట్స్ ఎలా తయారు చేసి గమనిస్తూ ఉండండి. నేను ఈ లోపల మీకు విలువైన సమాచారం అందిస్తాను. మీరు ముఖ్యంగా వార్తాపత్రికలలో కానీ, ఆన్లైన్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఏమైనా ఎలా ఉంటుందంటే మిషన్ ఇస్తారు, రామెడ్లు ఇస్తారు, తిరిగి కొంటారు, అగ్రిమెంట్ బైబ్యాక్, మన తయారు చేసిన ప్లేస్ వాళ్ళు తిరిగి కొంటారంట. ఇటువంటి ప్రకటనలకి, ఇటువంటి ఆన్లైన్లో ఆకర్షించే అడ్వర్టైజ్మెంట్కి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. సో తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఏదైనా సరే మీరు మిషన్ కొని, రామెడ్లు కొనుక్కొని, ప్లేట్ తయారు చేసుకుని మీరు మార్కెట్లో సొంతంగా తిరిగి అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే ఈ బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టండి మీకు ఒక సలహా ఇస్తున్నాను. సో మార్కెట్లో ఎలాంటి ప్రకటనలకి, వార్తాపత్రికలలో మీరు ముఖ్యంగా ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెడ్లు ఇస్తాము, అగ్రిమెంట్ మరీ నమ్మడానికి అగ్రిమెంట్ కూడా, ఇలాంటి మోసపోయే మాటలు చెప్తారు. సో వాటిని మీరు డబ్బులు కట్టి మోసుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నాంటే, నా దగ్గర మిషన్ కొన్నా సంతోషమే, కొనకమైనా సంతోషమే. సో నేను చెప్పే విలువైన సమాచారం ద్వారా ఒక లైఫ్ అన్నా మీకు సేవ్ అవుతుందని, ఒక లైఫ్ అయినా ఒక జీవితం అయినా బాగుంటుందని ఆ ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో మీరు విలువైన ఈ సమాచారం దృష్టిలో పెట్టుకుని వ్యాపారము, మిషన్ కొనడము, మన రామెడ్లు కొనుక్కోవడము, ప్లేట్ తయారు సొంతంగా అమ్ముకునే విధానం, సొంతంగా ప్లేట్ తయారైన ప్లేట్లు సొంతంగా అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే ఈ వ్యాపారం మొదలు పెట్టానని అందరికీ మరి ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. సో ఇంకా మీకు విలువైన సమాచారం ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయన టిఫిన్ ప్లేట్స్ కౌంట్ చేస్తున్నాను. అకడమీ టిఫిన్ ప్లేట్స్ 10 రౌండ్ బిల్లలు అంటే 10 షీట్లు ఒకటే పరి కౌంట్ పెట్టి అలా గేర్లు అవుతాయి, అలా డై తిరిగి వచ్చేస్తుంది, అలా చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ మిషన్ అయినా సరే, ఏ మీరు చూపించే 3-4 వీడియోలు మిషన్లు మన దగ్గర కొన్న కస్టమర్ల యొక్క మిషన్ వీడియోలు, ఈ వీడియోలు మీరు వాళ్ళు పంపించడం జరిగింది. ఈ మిషన్స్ అన్నిటికీ మనం టిఫిన్ ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్, బొఫల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది మళ్ళీ సిట్టింగ్ ప్లేట్స్, పల్సరి పతలా ప్లేట్స్, కంచాల ప్లేట్స్, బంచి ప్లేట్స్, సన్న ప్లేట్స్, ఈ 2 రకాలు. 3 రకము టిఫిన్ ప్లేట్స్, 4 రకము డోనా కప్స్ అని, ప్రసాద కప్ అని, పానీపూరి కప్ అని, ఇలా ఈ విధంగా 4 రకాల ఐటమ్స్ తీసుకోవాలంటే రాయల్ డీలక్స్ 4G మిషన్లో మనము 4 రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీరు చేయాల్సిందంటే, ఇది వచ్చే మోటార్ ఏంటంటే 2HP మోటార్. ఈ 2HP మోటార్ని మనం కంపల్సరీగా డొమెస్టిక్ క్యాటగిరీస్లో మార్చుకుని చేసుకుంటే మనకి రేపటినా విద్యుత్ శాఖ నుంచి గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మీరు యూట్యూబ్ సర్చ్ బార్లకు వెళ్ళి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ అని, లేకుంటే రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ పొద్దుటూరు అని, లేదంటే రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ పేపర్ ప్లేస్ అని మీరు టైప్ చేసినా ఒకటి, లేదంటే కార్నర్లో స్పీకర్ మైక్ సింబల్ ఉంటుంది దాన్ని స్పీక్ చేసినా ఒకటి, ఆటోమేటిక్గా మనకి రాయల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం వీడియోస్ అన్ని మీకు షో అవుతాయి. చివరిసారిగా మీరు కోరుకునేదంటే ఎవరికైతే డబ్బులు కట్టి మోసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి.